ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఒక స్పెషల్ గెస్ట్ మన ముందుకు రాబోతున్నారు. ఆవిడే తన స్విమ్మింగ్ తో ప్రపంచ రికార్డును సృష్టించిన శ్యామల గారు. ఆవిడ ప్రకృతి వైద్య విధానాన్ని ఫాలో అవుతారట. మరి ఇలా ఫాలో అవుతూనే ఈ రికార్డును ఎలా సృష్టించగలిగారు? ఆవిడ దినచర్య అనేది ఎలా ఉంటుంది? ఇలాంటి మరెన్నో విశేషాలని ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్యామల గారు, జీ తెలుగు ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. శ్యామల గారు, మీరు ఈ వయసులో కూడా ఇలా స్విమ్మింగ్ ద్వారా ప్రపంచ రికార్డులన్నీ సృష్టిస్తున్నందుకు ఒక మహిళగా, సాటి మహిళగా నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే జీ తెలుగు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని చూసి. మరి ఈ రికార్డు సృష్టించే స్థాయి వరకు మీ ప్రయాణం అనేది ఎలా జరిగిందో ఒకసారి చెప్తారా? తప్పకుండానండి. నేను పుట్టి పెరిగింది రైతు కుటుంబంలో. చాలా చిన్న రైతు. మా నాన్నగారు వెయిట్ లిఫ్టర్, కానీ నన్ను స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో ఉండే కష్ట నష్టాలు తెలుసు. నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని దాంట్లోనే చదువు 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 అంటూ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఓకే. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత యానిమేషన్ మీద ఇంట్రెస్ట్తో యానిమేషన్ నేర్చుకుని బాబు పుట్టిన తర్వాత చిన్న యానిమేషన్ స్టూడియో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసాము. 10 years ఆల్మోస్ట్ 10 years రన్ చేసిన తర్వాత లాస్తో నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఒక చిన్న బేబీలాగా చూసుకున్న స్టూడియోని క్లోజ్ చేయటం వల్ల అది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అండ్ 40+ తర్వాత ఉమెన్కి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్, ఈ స్ట్రెస్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ కోమా స్టేజ్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్లో ఒకరోజు బెడ్ మీద నేను డిసైడ్ అయ్యా, మళ్ళీ ఇంకొకసారి ఈ స్టేజ్కి రాకూడదు అని. సో ఆ రోజు డిసైడ్ అయ్యి నేను చనిపోయేలోపు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనే ఒక చిన్న కోరిక ఉంది. అది ఎందుకనో తెలీదు. అప్పటి వరకు కూడా నేను పుట్టింది సమర్లకోట, కోస్తా జిల్లా, కోస్తా ప్రాంతం అయినా కూడా ఎప్పుడు కూడా కాకినాడ బీచ్ కూడా చూడలేదు. నదులున్నా ఏ రోజు కాలువలోకి దిగటము, చెరువులోకి దిగటము, ఈవెన్ కాకినాడ బీచ్ చూసే అదృష్టం కూడా నాకు లేదు. అట్లాంటిది ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లో దిగాలి అంటే చాలా భయం అనిపించింది. అక్వాఫోబియా కింద చెప్పొచ్చు. అంత ఫియర్తో ఉన్నది. ఎప్పుడైతే వాటర్ని టచ్ చేశానో గాఢంగా ప్రేమలో పడిపోయాను. గాఢంగా ప్రేమలో పడిపోయానని చెప్పాలి. తర్వాత జస్ట్ అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ వరకు టార్గెట్ చేసుకుని నేషనల్స్ కూడా నేను ఎప్పుడూ మెడల్ సాధించలేకపోయాను. 2 years తర్వాత నేను అంటే 2016లో స్టార్ట్ చేశాను నా స్విమ్మింగ్ అనేది. 2019 జనవరిలో ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆర్టికల్ చదివి ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా అట్లా చేయాలి అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే నాకు తెలీదు, బట్ చేయాలి అనుకున్నా. సో ఎవరిని అడగాలో తెలీదు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరు నాకు కనిపించలేదు. తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర చెప్పగానే ఒకటే అన్నారు, నీ ఏజ్ ఏంటి? సో ఏం చేయాలన్నా 25 years లోపే చేయాలి. సో ఆఫ్టర్ 25 years మజిల్ పవర్ ఉండదు. నీకు అంతగా సత్తా ఉంటే నేషనల్స్ కొట్టి, ఇప్పటి వరకు ఒక మెడల్ కూడా కొట్టలేదు, సో నేషనల్స్కి వెళ్ళు, ఇదే చెప్పారు. వాళ్ళకి తెలిసింది అంతే అనిపించింది. వాళ్ళకి ఏదో మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే నన్ను నేను నిరూపించుకోవాలి ఇట్లా అనుకోలే. నాకు నచ్చింది, నేను చేయాలనుకున్నాను, దాని మీద ఫోకస్ చేసి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ ఛానల్ ఎలా చేయాలి, దాన్ని సాధించాలంటే ఏం కావాలి నాకు, ఈ నాలెడ్జ్ కోసం సెర్చ్ చేసినప్పుడు శ్రీలంక టు ఇండియా ఉన్న రామ్ సేతు గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఇది నాకు ఎందుకనో చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఎవరితోనూ చెప్పలేదు నేను ఇది చేయాలనుకుంటున్నాను, అదంతా ఏమి ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. నేను చేయాలనుకున్నాను, ఏం కావాలి ఏంటి అనేది నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ చేసిన రాజీవ్ త్రివేది గారిని మీట్ అవ్వాలని అనుకున్నాను. అంటే ఆయన ఆల్రెడీ క్రాస్ చేశారు ఎక్స్పీరియన్స్ కోసము, బట్ ఆయన్ని కలవటానికి అవ్వలేదు. కానీ చిన్న టిప్స్ వాట్సాప్లో షేర్ చేశారు. దీనికి ప్రాక్టీస్ చేయాలంటే గంటలు గంటలు కావాలి. సో మా కాలనీలో ఉన్న ఫస్ట్ ఒక చిన్న పూల్, అది దాంట్లోనే స్టార్ట్ చేశాను. సో ఇది ప్లస్ ఎవరు చేయలేదు, ఎక్కడ ఉమెన్ చేయలేదు పర్టికులర్గా మనకి ఇండియాలో. సో నేను ఫస్ట్ అడుగు వేయాలి అంటే ఫస్ట్ అడుగు వేసే వాళ్ళకి ముళ్ళు రాళ్లే ఉంటాయి. నేను అది మెంటలీ ప్రిపేర్ అయిపోయా. ఈవెన్ చేసేది డేంజర్ జోన్లోకి వెళ్తున్నాను, తిరిగి రాగలనా లేదనేది కూడా నాకు తెలీదు. కానీ చేయాలి, చేశాను అంటే నాకంటూ చరిత్రలో ఒక పేజ్ ఉంటుంది. మనము బ్రతుకున్నంతకాలము ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టమనేది ఎవ్వరు అడగరు కానీ మనం సాధించిన రికార్డులు అనేవి అవి ఎప్పటికీ ఉంటాయి తరతరాలు ఉంటాయి సో అదే నా ఆస్తి అదే నేను సంపాదించాలనుకున్నాను సో దాని మీద ఫోకస్ చేసి స్టార్ట్ చేశాను నేను అందరూ డైట్ అని 12,000 30,000 ఇట్లా స్పెండ్ చేస్తాము కనీసం నువ్వు అంత చేయగలవా ఇట్లానే అనేవారు సరే నేను కోచ్ లేరు ఏం తినాలో తెలియదు సో ఆ టైంలో నాకు సత్యనారాయణ రాజు గారి रेसीपीस चाला हेल्प फस्ट नेनु स्टार्ट चेसिंदी रागी जावा सो रागी जावा तो मोदलुपेट्टिन ना डाइट प्लान एव्री डे आयन वीडियोस सर्च चेयटमु इंका नाकु चाला हेल्प अयिंदी स्टार्टिंग लो ब्राउन राइस किचडी ओके अदि अदि नाकु चाला हेल्प अयिंदी अदि अदि डैली चेसुकोवटमु तिनटमु ई रागी जावा इवन्नी కొంచెం अंटे स्टार्ट चेसिनप्पुडु ఏది ఎప్పుడు తినాలి అనేది మనకు తెలియదు सो स्लोगा 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 ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఎందుకంటే కిచెన్ మించిన వైద్యశాల ఇంకొకటి లేదు నిజంగా చెప్పాలి అంటే సో అంత హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఉన్న నేను ఈ 4-5 ఇయర్స్ లో ఒక్కసారి కూడా హాస్పిటల్ కి వెళ్ళలేదు అదే సీక్రెట్ అవును యూస్ చేసింది ఓన్లీ కిచెన్ ఇక అంతకు మించి బయట ఎక్కడ ఏమీ కొనుక్కొని తింటాం కానీ అది ఏ రోజు ఏమీ లేదు ఓకే సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత నేను డైట్ కూడా చాలా సింపుల్ నాది ఏవైతే ఉన్నాయో రాగి జావా మొలకలు ఇవే తీసుకోవటము డైలీ 1 కిలోమీటర్ రన్ చేయటము 1 కిలోమీటర్ స్విమ్మింగ్ మళ్ళీ 2 డేస్ తర్వాత 2 కిలోమీటర్ రన్నింగ్ 2 కిలోమీటర్ స్విమ్మింగ్ ఇంత ఎనర్జీ ఎలా వస్తుందంటే నాకు కూడా తెలియదు ఎలా వస్తుందనేది సీక్రెట్ ఇదని నాకు కూడా తెలియదు జస్ట్ ఏంటంటే నేను బయటికి వెళ్ళలేను ఈ రెసిపీలో ఇది ఉంటుంది ఈ రెసిపీలో ఇది ఉంటుంది అని వీడియోస్ చూడటము నేను నమ్మాను నాకు అది అట్లా వస్తుందని నేను నమ్మాను ఏదైతే నేను నమ్మానో నా బాడీ అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఓకే అట్లా స్టార్ట్ అయింది నా జర్నీ డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా వంటిల్లి వైద్యశాలని చెప్తూ ఉంటాము ఇలాగా ఇంత సాధించిన వ్యక్తి పక్కన కూర్చుని మిమ్మల్ని ఫాలో అవుతున్నామని అలాగే వంటిల్లి వైద్యశాలని నమ్ముతున్నాను అని చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు నేను ఆచరించడం బలంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం గొప్ప కాదండి నేను చెప్పింది ఆచరించి అది కరెక్ట్ అని నిరూపించితే అవును అదే నిజమైన గొప్పతనం 49 సంవత్సరాల వయసు ఇప్పుడు ఆవిడకి మరి ఈ ఏజ్లో 3-4 సంవత్సరాల క్రితం స్విమ్మింగ్ స్టార్ట్ చేసి వరల్డ్ రికార్డ్ని సాధించడం అంటే అవును పైగా అంత అనారోగ్యం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అసలు ఈత రాకుండా 45 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం మొదలుపెట్టి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏది మంచో అది ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఇట్లాంటి ఆహారాలు నిజంగా ఎంత బలాన్ని ఇస్తాయి వెయిట్ పెరగనివ్వవు బలాన్ని పెంచుతాయి అవును అందుకని బ్రీతింగ్ ఎక్కువ బాగా డీప్గా వెళ్ళేటట్టు చేస్తాయి అనమాట అందుకని ఆవిడ అంత వెయిట్ తక్కువలో ఉన్నారు కాబట్టి అంత ఎదగలిగారు అవును అదే 80-100 కేజీలు ఉన్న వాళ్ళు ఎదమంటే అవును ఇందులో 40% కూడా రాదు వాళ్ళకి అందుకని ఆవిడకి పట్టుదల ఉంది మంచి మార్గం దొరికింది ఆ దొరికిన దానికి ఇంత సాధించడానికి ఈ ఆహారం అంత తోడ్పడింది అనేది ఆవిడ అనుభవంలో తెలిసింది కాబట్టి ఇప్పుడు మన ప్రేక్షకులందరూ ఈ మొలకలు పప్పులు కిచడీలు మనం చెప్పే ఉపనూలైన ఆహారాలు ఎంత బలాన్ని ఇస్తాయి ఎంతైనా ఏజ్లైనా సాధించవచ్చు అంత సిక్గా ఉన్న వాళ్ళు కూడా ఇంత హెల్దీగా అవ్వచ్చు అని ఆవిడ ఇన్స్పిరేషన్గా వాళ్ళందరికీ ఈరోజు నిలిచారు మీకు ప్రత్యేకంగా నా తరపున అభినందనలమ్మా నాకు మంచి రెసిపీస్ ఇచ్చారండి నేనే మీకు చెప్పాలి ఒక రకంగా మీరు నాకు గురువు కూడాను మంచిదమ్మా శ్యామల గారు మరి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు మాకు ఊహ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది మీ అనుభవాలను ఒకసారి ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారా దాని ముందు చేసిన వాళ్ళ రివ్యూస్ చదువుతాం కదా మనం వెళ్ళే ముందు చదివినప్పుడు కూడా భయంకరమైన పాములు ఉన్నాయి ఇలాంటి రివ్యూసే ఉన్నాయి సో నేను వెళ్ళే ముందు కూడా నా ఫ్యామిలీకి ఒకటే చెప్పాను తిరిగి వస్తానో రానో తెలీదు మా హస్బెండ్కి చెప్పాను బాబు జాగ్రత్త అంటే గడప దాటే ముందు నా సిచ్యువేషన్ కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి మా బాబుకి చెప్పినప్పుడు వాడు డాడీని జాగ్రత్త చూసుకుంటే సరే అన్నాడు అంటే వాడికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియక సరే అనేసరికి నాకు ఇంకా బాధ వచ్చేసింది సో అంటే తెలుసు మెంటలీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు ప్రిపేర్ అయిపోయాను రావచ్చు రాలేకపోవచ్చు బట్ చేయాలి కంప్లీట్ చేయాలి ఏది ఏమైనా పూర్తి చేయాలి అనేది స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను నా మీద నాకు తప్ప నన్ను ఎవరు నమ్మలేదు ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి జంప్ చేశాను ఫస్ట్ టైం చీకట్లో జంప్ చేయటం అది ఏముందో తెలీదు లైటింగ్ లేదు ఏమీ లేదు బట్ ఒకటే ట్రస్ట్ చేశా నా ఎప్పుడైతే వాటర్ని టచ్ చేశానో ఒడ్డు టచ్ చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాప్ అవ్వద్దు సో కంప్లీట్ వెదర్ చేంజ్ అయ్యి 11కి కంప్లీట్ చేయాల్సింది ఈవినింగ్ 5:30 అయింది సో ఎంత ఫైట్ చేశాను అంటే దేవుడికే తెలుసు నిజంగానే చాలా మొదలుపెట్టింది కంప్లీట్ గా 13 అవర్స్ 43 మినిట్స్ లో కంప్లీట్ చేయగలిగాను. అది టచ్ చేసిన తర్వాత ఇండియన్ ఫ్లాగ్ ఇట్లా పట్టుకున్నప్పుడు చాలా అనిపించింది లైఫ్ లో ఇంకేం అవసరం లేదు సేఫ్ గా వచ్చాను. సో ప్లస్ తర్వాత తెలిసింది ఫస్ట్ ఉమెన్ రికార్డ్ని కూడా నేను బ్రేక్ చేశాను టైమింగ్లో అని. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంత టైంలో చేయాలి అదేమి టార్గెట్ లేదు జస్ట్ ఫినిష్ చేస్తే చాలు అట్లా అనుకున్నాను. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అది కంప్లీట్ చేసిన తర్వాత వరల్డ్లో టఫెస్ట్ ఓషన్ ఛాలెంజెస్ 7 ఉన్నాయి. 7 సముద్రాలు అంటారు వాటిలో అవి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ డైట్ ప్లాన్ అది మళ్ళీ స్టార్ట్ చేసి నేను క్యాటలీనా ఛానల్ సెప్టెంబర్లోనే కంప్లీట్ చేశాను. అందరూ అంటారు నువ్వు ఏం తీసుకుంటావు ఏంటి నీ సీక్రెట్ ఏంటి నీ సీక్రెట్ ఏంటంటే నా సీక్రెట్ నా కిచెన్ అని చెప్తాను. సో ఇవే తీసుకుంటానని చెప్తుంటే వాళ్ళు ఇండియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తారు. ఇప్పుడు నేను తర్వాత దాని గురించి అడుగుదామని అనుకుంటున్నాను. అసలు సాధారణంగా మీ దినచర్య అనేది ఎలా ఉంటుంది? నేను 3:30కి స్టార్ట్ చేస్తాను నా డే. చేసిన తర్వాత ఫస్ట్ రన్ చేస్తాను ఒక 5 కిలోమీటర్స్ to 10 కిలోమీటర్స్ డైలీ చేంజ్ అవుతుంది షెడ్యూల్. రన్ అయిన తర్వాత కొంతసేపు ఒక ½ అవర్ యోగా చేస్తాను. యోగా చేసిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తాను. స్విమ్మింగ్కి వెళ్ళి అప్ టు 10 o'clock నేను స్విమ్మింగ్ చేసుకుని మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు కుకింగ్లోని. సపోర్ట్ అనేది స్టార్ట్ అయింది ఇంట్లోని. తర్వాత నాకు ఒక చిన్న డే కేర్ అండ్ ప్లే స్కూల్ ఉంది సో అది చూసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 2:30కి నా షెడ్యూల్ క్లోజ్ చేసుకుంటాను వర్క్. లంచ్ నార్మల్గానే ఇంట్లో ఏది ప్రిపేర్ చేసుకుంటామో అదే తింటాను. నట్స్ అవన్నీ ఉంటాయి కదా ఒక లడ్డు చెప్పారు ఖర్జూరము అవన్నీ వేసి ఒక లడ్డు ఉంటుంది అది కంపల్సరీ నేను తీసుకుంటాను. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో అది నేను ఈవెన్ స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కూడా స్విమ్ చేసేటప్పుడు మధ్యలో తీసుకునే బ్రేక్స్లో అది లడ్డు కంపల్సరీ తీసుకుంటాను నేను. తర్వాత లంచ్ నార్మల్గా ఏదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటామో ఫ్యామిలీకి అందరికీ అదే తీసుకుంటాను. స్పెషల్ దానికి స్పెషల్ ఏమీ ఉండదు. సో నైట్ మళ్ళీ నేను నార్మల్ పెరుగన్నము కూరన్నము అట్లానే ఉంటాను. సో ఈవినింగ్ 4 o'clock ఇంకొకసారి రాగి జావా తీసుకుంటాను. డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఎంత ఫిట్గా కావాలంటే అంత ఫిట్గా, ఏ వయసులో కావాలంటే ఆ వయసులో ఇలా ఆరోగ్యకరంగా ఉండొచ్చు అన్న విషయం పైన శ్యామల గారే నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నారు కదా. అవునమ్మా. మరి మన ప్రేక్షకులందరికీ కూడా ప్రకృతి వైద్య విధానం ద్వారా ఇంత ఫిట్నెస్ లభిస్తుంది అని చెప్పేసి ఒకసారి మళ్ళీ నిరూపించారు కాబట్టి శ్యామల గారు, దానిపైన మీ విశ్లేషణ. నేను చెప్తాను కదా, మనం మంచిగా మొలకలు, నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లడ్లు ఇలాంటి ఆహారాలు కనుక తీసుకున్నప్పుడు మన వయసు 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అని. మనం తినే వేస్ట్ ఫుడ్కి మన ఎనర్జీ సగం దాన్ని డైజెషన్ చేయడానికి, దాన్ని విసర్జించడానికి వేస్ట్ అవుతుంది. మంచి ఫుడ్ తిన్నప్పుడు ఇది శరీరానికి బలాన్నిస్తూ ఆరోగ్యాన్ని పెంచుతుంది తప్ప లాస్ అవ్వదు. ఎనర్జీ లాసెస్ ఇందులో ఉండవు. మనం తినే బయట ఫుడ్, టేస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ 50-60% ఎనర్జీని అవి వేస్ట్ చేస్తాయి, మన శరీర బరువును పెంచుతాయి. అంటే 3:30కు లెగిస్తే రాత్రిపూట 8:30-9 వరకు ఒక క్షణం ఖాళీ లేకుండా ఇన్ని గంటలు కష్టపడే ఎనర్జీ ఆడవారికి వస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మబుద్ధి కాదు. మరి చూస్తున్నారు, ఇంకా నమ్మకేముంది? మరి అంత మార్పును మనం తెచ్చుకోవచ్చు. అందుకని మనసును మార్చుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. వంటింట్లో వండుకునే వంటలే మనుషుల్ని హాస్పిటల్ పాలు చేస్తుంటాయి, బలహీనలు చేస్తుంటాయి, బరువును పెంచుతుంటాయి. కాబట్టి వంటిల్లు మారకపోతే ఈ భూమి మీద ఎవరిని ఎవరో రక్షించలేరు. ఇది అక్షర సత్యం.